అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళలను ప్రవేశించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై విభిన్న అభిప్రాయాలు వెలువడుతూ ఉన్నాయి. కొందరు ఈ తీర్పును స్వాగతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం మహిళలకు అంత సౌకర్యంగా ఉండదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమలలోని 18 మెట్లను ఒక మహిళ దాటినా పందల అంతపురం నుంచి అయ్యప్ప ఆవరణాలతో కూడిన పెట్టే శబరిమలకు రాదని అయ్యప్ప ఆలయం ప్రభుత్వానికి సంబంధించింది అయినప్పటికీ అయ్యప్పకు సొంతమైన ఆవరణాలు పందల కుటుంబానికి చెందిందని రాజకుటుంబం ప్రకటించింది. అయ్యప్ప ఆవరణాలు తమ కుటుంబానికి చెందినవి. అలాంటి ఆవరణాలు మహిళలు ప్రవేశించి శబరిమల ఆలయానికి రావని, పందలరాజు కుటుంబానికి చెందిన ఎవ్వరూ ఆలయానికి రాబోరని రాజకుటుంబం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమలకు మహిళలను అనుమతిస్తే శబరిమల అర్చకులు కూడా ముక్కుమూడిగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. అయితే ఇదిలా ఉంటే కేరళలో కొలువుదీరిన అయ్యప్ప ఆలయంలోకి ఏ వయసు మహిళలైనా వెళ్ళవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ లక్షలాది మంది రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. తాము శబరిమలకు వెళ్లేది లేదని పలువురు మహిళలు ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. తాము చిన్నతనంలో స్వామివారిని దర్శించుకున్నామని, తిరిగి ఎప్పుడు దర్శించుకోవాలో తమకు తెలుసునని కేరళ మహిళలు తేల్చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఎవరైనా స్వామి దర్శనానికి వస్తే తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. కదలి వచ్చిన మహిళ సముద్రంలో కనిపిస్తున్న ర్యాలీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.